తమ పిల్లలు సమాజంలో గొప్ప పొజిషన్లో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం తమ సంతోషాలను వదులుకొని పిల్లల్ని ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివించి మంచి స్థాయికి తీసుకొస్తారు. తీరా ఉన్నత స్థాయికి వచ్చాక కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను భారంగా భావించి వారిని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కొంతమంది మాత్రం తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను దైవంగా భావించి వారికి గుడి కట్టి పూజిస్తూ ఉన్నారు. వారి ఆశయ సాధన కోసం పాటుపడేవారు కూడా ఉన్నారు. అలాంటి కోవలాకే వస్తారు నెల్లూరు జిల్లాకు చెందిన ఈ ఇద్దరు అన్నదమ్ములు. గతంలో తమ తండ్రి చేసిన గొప్ప పనులు ఇంకా కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయులుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాకు చెందిన కోట శివరామయ్య అనే వ్యక్తి 1989లో నెల్లూరు నగరానికి వలస వచ్చాడు. సంతపేటలో సింహపురి హార్డ్వేర్ షాప్ ఏర్పాటు చేసి వ్యాపారం మొదలుపెట్టాడు. నిజాయితీగా వ్యాపారం కొనసాగించిన శివరామయ్య అతి తక్కువ కాలంలోనే వ్యాపారి వృద్ధి చేశాడు. వ్యాపారం బాగా నడుస్తుంది, తనకు ఇంతగా తోడ్పాటు అందించిన ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో పేద ప్రజలకు సహాయం అందించడం మొదలుపెట్టాడు. అంతేకాదు పేదలకు అన్నదానం చేస్తూ ఆకలి కష్టాలు తీర్చాడు. శివరామయ్య కాలం చేసిన తరువాత వ్యాపార నిర్వహణ బాధ్యతలు ఆయన ఇద్దరు కుమారులు అయిన సూర్యనారాయణ, రమేష్ బాబులు చేపట్టారు. తండ్రికి తగ్గ తనయులుగా పేరు తెచ్చుకొని వ్యాపార వృద్ధి చేస్తూ వచ్చారు. తమకు ఇంత గొప్ప వ్యాపారం పేరు ప్రతిష్టలు అందించిన తండ్రి కోసం ఏదైనా చేయాలని భావించారు ఈ ఇద్దరు అన్నతమ్ములు. అనుకున్నదే తడువుగా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా సింహపురి భోజనశాలను ఏర్పాటు చేస్తారు. ఆసుపత్రికి వచ్చే వారికి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ప్లేటు భోజనానికి కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకుంటూ తిన్నంత భోజనం పెడుతున్నారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం మాట్లాడుతూ తమకు ఉచితంగా భోజనం పెట్టే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా అన్నం వృధా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నామని అన్నారు. హోటల్ సిబ్బందికి నెలసరి వేతనాలు చెల్లించాలని ఆ స్వల్ప మొత్తం వసూలు చేస్తున్నామని అన్నారు. ఒక ప్లేటు భోజనం 70 రూపాయల వరకు పడుతుందని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులకు అక్కడ సిబ్బందికి భోజనం అందిస్తున్నామని అన్నారు. వారి వెంట వచ్చిన వారు బయట భోజనం చేయాలంటే 100 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, అలాంటి వారి కోసం సింహపురి భోజనశాల అండగా నిలవాలని భావించి 20 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆసుపత్రికి సొంత పనుల కోసం వచ్చేవారు, చుట్టుపక్కల షాపుల్లో పనిచేసేవారు, దినసరి కూలీలు, పక్కనే ఉన్న గ్రౌండ్లో గేమ్స్ ప్రాక్టీస్ చేసుకునే విద్యార్థులు ఇక్కడికి వచ్చి తమ ఆకలి తీర్చుకుంటున్నారని వెల్లడించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆకలి అని వచ్చేవారిని తృప్తిపరుస్తున్నామన్న ఆనందం తమకు ఉందని, తమ తండ్రి ఆశయాలు కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు. ఈ కాలంలో ఇలాంటి కొడుకులను కన్నా కోట శివరామయ్య ఎంతో గొప్పవారని స్థానికులు మెచ్చుకుంటున్నారు. మరి తండ్రి ఆశయాన్ని ముందుకు నడిపిస్తున్న ఈ కొడుకులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.